వారు పెట్టారు. చూడండి ఇక్కడ చాలా పలచగా ఉండేటటువంటి ఒక ఫిల్టర్ కనపడుతుంది. దీన్ని చేత్తో టచ్ చేయకూడదు, నలపకూడదు. పట్టుకునే విధానం ఇది, ఈ విధంగా మాత్రమే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఎంటిలో సూర్యుడిని చూసే ముందర మనము వీటిని ఇలా కంటికి పెట్టుకోవాలి. కంటికి ధరించిన తర్వాత చేత్తో అప్పుడు సూర్యుని వైపుకి ఇలాగా తిరగాలి. ఇలా తిరుగుతూ సూర్యుడిని అబ్జర్వ్ చేయాలి. ఆ సూర్యగ్రహణము ఎలా ఉంటుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకయ్యా ఈ సోలార్ ఫిల్టర్ పెట్టాల్సి వస్తుందంటే, సూర్యగ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటటువంటితో పాటు అతినీలలోహిత కిరణాలు, బలమైన కిరణాలు, తీక్ష్ణమైనటువంటి కిరణాలు కంటి రెటీనా మీద పడతాయి. రెటీనా మీద పడినప్పుడు రెటీనా దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. అందుకని మనము సూర్యగ్రహణాన్ని చూసినా, సూర్యుడిని చూసినా ఈ సోలార్ ఫిల్టర్ను ఉపయోగించాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ సూర్యగ్రహణాన్ని ఈ విధంగా తిలకించాలి. అలా పరిశీలించిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ కళ్ళను కిందకు దించి అప్పుడు ఈ సోలార్ ఫిల్టర్ని తీసివేయాలి. ఈ విధంగా అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? పట్టుకునే విధానం కూడా ఇదే. చేస్తారా? రైట్. కింద పొంగండి, ఒక్కసారి తలకాయలు పైకి ఎత్తండి, సూర్యుడి వైపు తిరగండి. ఎలా కనపడుతుందో చెప్పు, అబ్జర్వ్ చేయండి. ఓకే, అందరూ తలలు దించి ఫిల్టర్స్ తీసేయండి. మళ్ళీ సూర్యుడిని చూడకూడదు. అందరు ఇటు తిరగండి. మాస్టర్ తల చేయండి. ఈ ఫిల్టర్ ని ఇలా పట్టుకోవాలి. సోలార్ ఫిల్టర్ ఏంది, ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి జాగ్రత్తగా. అప్పుడు సూర్యుని చూడాలి. తర్వాత మళ్ళీ దించిన తర్వాతే చూసినంతసేపు తీయకూడదు. రెండు రెండు